సి చాలామందికి గుండె హార్ట్ అటాక్ సంబంధించి ఒక భయం ఉంటుంది, చెస్ట్ పెయిన్, ఇక్కడ పెయిన్ వస్తుంది, ఈ కొంతమంది గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఎక్కువ పెయిన్ వస్తుంది గ్యాస్ట్రిక్ పెయిన్ అప్పుడు. అలాగే చెస్ట్ పెయిన్ అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో కొంచెం కండరాలు పట్టినట్టుగా కొంచెం పెయిన్ వస్తుంది. దీన్ని కూడా గుండెపోటు అనుకుని చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఇలాగ గుండెపోటు అని భయపడుతున్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే గుండెపోటు వచ్చే ముందు మన ఒంట్లో రక్తంలోకి ఒక ప్రోటీన్ విడుదలవుతుంది, దాని పేరు అబ్నార్మల్ టోపినిన్ ప్రోటీన్, సారీ టోపినిన్ హార్మోన్. ఈ కెమికల్ మన బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది. సో ఎవరైనా చెస్ట్ పెయిన్ వచ్చినా లేదా గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చినా ఫస్ట్ ఈ టెస్ట్ చేయించుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అబ్నార్మల్ టోపినిన్, ఇది బ్లడ్లో ఉందా లేదని చెక్ చేయించుకోండి. అలాగే వీలైతే వారానికి ఒకసారో నెలకు ఒకసారో అంటే మీ జీవనశైలి, మీకుండే మానసిక ఒత్తులు, మీరు తినే ఆహారపు అలవాట్లు వీటన్నిటిని బేస్ చేసుకుని, లేకపోతే ఈ మందు అలవాటు, సిగరెట్ అలవాటు ఇలాంటివి ఏవైనా ఇలాంటివి ఎక్కువగా ఉంటే కనుక మీ అలవాట్లు జీవనశైలిని బేస్ చేసుకుని వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి ఈ మీ బ్లడ్లో ఈ హార్మోన్ ఏమన్నా ఉందా, అబ్నార్మల్ టోపినిన్ ఇది మీ బ్లడ్లో ఉందా లేదా అనేసి టెస్ట్ చేసుకోండి. ఇది ఉంది అంటే మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం. అంటే ఇది నేను నాకు తెలిసిన విషయం చెప్తున్నాను, ఇదే మెడికల్ టెర్మినాలజీ అనేది ఏం కాదు, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్, నాకు వైద్య రంగానికి సంబంధించి అవగాహన ఏం లేదు. బట్ నాకు తెలిసిన విషయం ఇది, నాకు వేరే వాళ్ళ ద్వారా కొంత తెలిసిన విషయం, అది మీతో చెప్పాలనిపించి చెప్తున్నాను. వీలైతే ఈ టెస్ట్ ఎవరైనా వారం, మీకు చెప్పాను కదా మనకుండే ఆహారపు అలవాట్లు, ఇతర అలవాట్లు, జీవనశైలి, మానసిక ఒత్తులు వీటిని బేస్ చేసుకుని వారానికి ఒకసారో లేదా నెలకు ఒకసారో ఖచ్చితంగా ఈ బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోండి. ఒకవేళ ఇది కనుక ఈ కెమికల్ కనుక మీ రక్తంలోకి ఉంటే మాత్రం వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మీకు మిగతా గుండెకి సంబంధించిన మిగతా పరీక్షలు చేయించుకుని వాళ్ళు ఆ డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ వాడితే మంచిది. ఈ వీడియోని ముఖ్యంగా నేను సాధారణంగా ఏ వీడియో కూడా అందరికీ షేర్ లైక్ చేసి షేర్ చేయమని చెప్పను. ముఖ్యమైన విషయాలు 10 మందికి ఉపయోగపడతాయి అనేది మాత్రమే ఆ వీడియోస్ మాత్రమే చెప్తాను. ఇది కూడా అందరికీ ఎంతో ముఖ్యమైన విషయం. మనం చూస్తున్నాం 8 సంవత్సరాల పిల్లలు కూడా గుండె హార్ట్ ప్రాబ్లం వచ్చిపోతున్న సంఘటనలు ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మీరు కూడా అలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.